మాట్లాడుతూ ఉన్నారు మీడియాతో. ఇప్పటి వరకు మనం చూసాం నిజంగా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. చంద్రబాబు నాయుడు 2019 ఎన్నికల్లో 23 స్థానాలకే పరిమితమైనప్పుడు, 151 స్థానాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గెలిచినప్పుడు ఇరు పక్షాలు ఎలా నమ్మలేదో ఇప్పుడు కూడా, ఇప్పుడు ఉన్న ట్రెండ్స్ ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 12 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉంది. జనసేన పార్టీ 100% స్ట్రైక్ రేట్తో 21 స్థానాల్లో కూడా విజయం తీసుకువెళుతోంది. ఇక పోటీ చేసిన 144 స్థానాల్లో 134 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు విజయం తీసుకువెళుతూ ఉన్నారు. ఇక 10కి 7 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ ముందంజలో ఉన్న పరిస్థితి. 16 లోక్సభ స్థానాలను కైవసం చేసుకునే దిశగా తెలుగుదేశం పార్టీ వెళుతోంది. 4 మాత్రమే పరిమితమైంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అండ్ 2 స్థానాల్లో జనసేన పార్టీ, అలాగే 3 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ ముందంజలో ఉన్న పరిస్థితి. ఈ ఫలితాలకు సంబంధించి ఒక క్లారిటీ మరి కొద్ది గంటల్లో రాబోతోంది. సమయం పౌతకు 4, సో 6 గంటలకల్లా ఈ 175 నియోజకవర్గాల్లో 175 నియోజకవర్గాల్లో ఎవరిది గెలుపు, ఏంటి, ఎంత మెజారిటీ అనేది ఒక స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. పిఠాపురం నియోజకవర్గంలో కొణిదెల పవన్ కళ్యాణ్ 70,000కు పైగా మెజారిటీతో వంగ గీత మీద గెలిచారు. కొద్దిసేపటి క్రితం అనౌన్స్ అయింది. 1x1 ప్రతి నియోజకవర్గానికి సంబంధించి మనకి అప్డేట్స్ అందుతూనే ఉన్నాయి. ట్రెండ్స్లో చిన్న చిన్న మార్పులు మాత్రమే మనం గమనిస్తూ ఉన్నాం. ఇక ఓవరాల్గా మనం చూసుకుంటే నేషనల్ ఖచ్చితంగా ఎన్డీఏకి 400కు పైగా సీట్లు వస్తాయని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా అదే ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నారు. కానీ అక్కడ కూడా షాక్ ఎన్డీఏకి, అక్కడ షాక్ ఎన్డీఏకి. 295 స్థానాలకు మాత్రమే ఎన్డీఏ పరిమితమైన పరిస్థితి. 230కి పైగా స్థానాల్లో ఇండియా కూటమి అనూహ్యంగా విజయం సాధించింది. అండ్ 18 స్థానాల్లో అదర్స్ కీలకంగా మారారు. ఇప్పుడు ఈ అదర్స్ సపోర్ట్ని బట్టే అక్కడ కేంద్రంలో ఎవరు అధికారంలోకి రాబోతూ ఉన్నారు అనేది డిసైడ్ అవుతుంది. వాస్తవంగా 295 అంటే 272 మ్యాజిక్ ఫిగర్, కాబట్టి గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు. కానీ జేడీయూ అండ్ తెలుగుదేశం పార్టీ, ఈ రెండు పార్టీలు ఎన్డీఏలోనే ఉన్నాయి. సో వాళ్ళ నిర్ణయాన్ని బట్టే ఇప్పుడు దేశంలో అధికారంలోకి ఎవరు రాబోతూ ఉన్నారు అనేది డిసైడ్ కాబోతోంది. అంటే చంద్రబాబు నాయుడు మళ్ళీ మరోసారి దేశ రాజకీయాల్లో చక్రం తిప్పే సువర్ణ అవకాశం వచ్చింది. సో మా ప్రతినిధి అనిల్ కనెక్ట్ అయి ఉన్నారు మనకి విజయవాడ నుంచి. సో మరి కాసేపట్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వెళ్ళబోతూ ఉన్నారు మనకున్న సమాచారం ఇది. సో వెళ్ళి కలిసి క్యాబినెట్ కూర్పు, ఇంకా ప్రమాణ స్వీకారం ఎప్పుడు చేయాలి, పోర్ట్ఫోలియోలు ఎవరికి ఏముండాలి అండ్ ఇంకా చాలా అంశాలు వాళ్ళు మాట్లాడుకుంటారు. సో ఈ భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొన్న పరిస్థితుల్లో మా ప్రతినిధి అనిల్ కనెక్ట్ అయ్యారు అమరావతి నుంచి. అనిల్, యా ఏంటి అప్డేట్స్ ఏంటి? సో పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు నాయుడు ఈ ఇద్దరి భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొన్న పరిస్థితి. సో ఈ భేటీకి సంబంధించిన అప్డేట్స్ మరి కాసేపట్లో మా ప్రతినిధి అనిల్ మనకు కనెక్ట్ అయ్యి అందిస్తారు. ఈ లోపల తెలంగాణలో ఉన్న అప్డేట్స్ చూద్దాం. హైదరాబాద్, చేవెళ్ళ అండ్ మల్కాజ్గిరి తెలంగాణలో ఉన్న కీలకమైన నియోజకవర్గాలు. ఈ నియోజకవర్గాల్లో హైదరాబాద్ నియోజకవర్గం విషయానికి వస్తే మాధవీలత స్టార్టింగ్లో కాస్త లీడ్లో ఉన్నారు. ఆ తర్వాత యాజ్ యూజువల్గా హైదరాబాద్ స్థానం ఎంఐఎందే. సో అక్కడ ఓవైసీ గెలుపు ఖాయంగా మనకి అర్థమైపోయింది. ఇక చేవెళ్ళలో కొండా విశ్వేశ్వరరెడ్డి భారతీయ జనతా పార్టీ తరఫున లీడ్లో ఉన్నారు. రంజిత్ రెడ్డి వెనకంజలో ఉన్న పరిస్థితి. మల్కాజ్గిరిలో ఇటల్ రాజేందర్ భారీ మెజారిటీ దిశగా వెళుతూ ఉన్నారు. పట్నం సునీతకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి అక్కడ ఓటమి తప్పకపోవచ్చు. ఇలా తెలంగాణలో ఉన్న 17 స్థానాల్లో ఎప్పుడు ఎంఐఎంకి హైదరాబాద్ స్థానం పక్కా కాబట్టి మిగిలిన 16 స్థానాల్లో సగం భారతీయ జనతా పార్టీ 8, కాంగ్రెస్ పార్టీ 8 స్థానాల్లో
ముందంజలో ఉంది. ఆల్మోస్ట్ మరి కాసేపట్లో ఈ స్థానాలకు సంబంధించి డిక్లేర్ కూడా కాబోతూ ఉన్నాయి. కానీ అనూహ్యంగా 2014లో తెలంగాణ ఏర్పాటైన తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత 2018లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ 88 స్థానాల్లో విజయం సాధించింది. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ మరోసారి అధికారంలోకి రాబోతోంది. కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టబోతూ ఉన్నారనే అంచనాల మధ్య 39 స్థానాలకే పరిమితమైన బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో 0 స్థానాలకు మాత్రమే పరిమితమైన పరిస్థితి కనిపిస్తోంది. బీఆర్ఎస్కి ఎందుకు ఈ పరిస్థితి ఏంటి? వీటన్నిటికీ సంబంధించి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధులు, తెలంగాణ ప్రతినిధులు కనెక్ట్ అయి ఉన్నారు. నవీన్ కనెక్ట్ అయి ఉన్నారు, ఇన్పుట్ ఎడిటర్. అలాగే రాజ్కుమార్ అండ్ గోపి కూడా కనెక్ట్ అయ్యారు. యా కనెక్ట్ అయ్యారు. ముందుగా నవీన్, ఒకసారి దేశ రాజకీయాల గురించి మాట్లాడుకుందాం. 295 అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవరు కూడా. ఎగ్జిట్ పోల్ సంస్థలు కూడా ఎన్డీఏ కూటమికి 295 వస్తాయి అని చెప్పి 350 ప్లస్ే చెప్పారు. ఎందుకంటే 2014లో చూసుకుంటే 282, 2019లో చూసుకుంటే 303 బీజేపీకి సొంతంగా వచ్చినవి. కానీ 2019లో 353 వచ్చాయి, ఇప్పుడు 400 ప్లస్ అన్నారు. కానీ 295కే కన్ఫైన్ అవ్వాల్సిన పరిస్థితి. సో ఇక్కడ అనూహ్యంగా ఇండియా కూటమి పుంజుకుంది. ఇండియా కూటమికి ఇప్పుడు ఇండియా కూటమి అధికారంలోకి రావడానికి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎన్డీఏలో కీలకంగా ఉన్న జేడీయూ అవ్వచ్చు, లేకపోతే టీడీపీ, రెండు పార్టీలు కలిసి ఇండియా కూటమి వైపు వెళ్తే ఖచ్చితంగా బీజేపీకి కష్టకాలం తప్పకపోవచ్చు. సో ఓవరాల్ సినారియో ఎలా ఉండవచ్చు, ఏంటి, ఏం జరిగే అవకాశం ఉంది నవీన్? ఎస్, ఖచ్చితంగా. ఎందుకంటే మొత్తానికి దేశవ్యాప్తంగా 543 లోక్సభ స్థానాలు ఉన్నప్పటికీ ఒక స్థానంలో ఏకగ్రీవంగా కూడా ఎన్నిక కావడం జరిగింది. సూరత్లో అది సూరత్లో బీజేపీ ఖాతాలో మొదటిగానే బోని కొట్టేటువంటి పరిస్థితి నెలకొంది. ఎందుకంటే సూరత్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి అభ్యర్థి తన సొంతంగానే రాజీనామా కూడా చేసినటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో అది ఏకగ్రీవంగా ఎన్నికై అది మొదటిగానే బీజేపీ ఖాతాలో పడినటువంటి పరిస్థితి నెలకొంది. కానీ మన ఎగ్జిట్ పోల్స్ కూడా చూసాము, చాలా వరకు బీజేపీ ట్రెండ్ ఉంది, బీజేపీకే ఎక్కువ సీట్లు వస్తున్నాయని చెప్పి చాలా ఎగ్జిట్ పోల్స్ కూడా చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులు, కౌంటింగ్లో వచ్చినటువంటి ఫలితాల్లో మాత్రం చాలా టఫ్ ఫైట్ అనేది మాత్రం కొన్ని స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇండియా కూటమి ఖచ్చితంగా అధికారం వచ్చే విధంగా అనేక ప్రయత్నాలు చేశారు, పెద్ద ఎత్తున సభలు ఏర్పాటు చేయడం జరిగింది. మోడీ వైఫల్యాన్ని కూడా ప్రజల ముందు పెట్టే అనేక విధాలుగా కూడా ప్రజల ముందుకు వెళ్ళారు. కానీ బీజేపీ కూడా ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ అధికారంలో వచ్చే దిశగా కూడా ఆ ప్రయత్నం కూడా చేయడం జరిగింది. అయోధ్య రామ మందిర్ సంబంధించినటువంటి విషయాన్ని కూడా దేశవ్యాప్తంగా ప్రజలందరూ కూడా చూపించడం జరిగింది, పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది. ఈ అయోధ్య రామ మందిర్ కూడా కలిసి వస్తుందని భావించారు, కానీ కొన్ని ప్రాంతాల్లో వాస్తవానికి కలిసి వచ్చింది. కానీ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ శాతం దక్షిణాది రాష్ట్రాల్లో కూడా సీట్లు పెరిగాయి, ఇటు బీజేపీకి కూడా దక్షిణాది రాష్ట్రాల్లోనే సీట్లు పెరిగినటువంటి పరిస్థితి నెలకొంది. కానీ ఇప్పటివరకు లీడ్స్ సంబంధించినటువంటి విషయం చూసుకుంటే మాత్రం మన దగ్గర ఉన్నటువంటి సమాచారం, ఈ లీడ్స్ విషయాలు చూసుకుంటే బీజేపీ మాత్రం 215 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇక గెలిచింది మాత్రం 80 స్థానాల్లో ఆల్రెడీ గెలిచినట్టు వాళ్ళు డిక్లేర్ కూడా చేయడం జరిగింది. ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి విషయం చూసుకుంటే 140 అంటే ఆల్మోస్ట్ 250 గెలిచారు, ఇంకా 146 మంది లీడ్లో ఉన్నట్టు కూడా, కాంగ్రెస్ పార్టీ లీడ్లో ఉన్నట్టు కూడా మనకి సమాచారం అవుతుంది. ఇంకా ఇతరులకు సంబంధించిన విషయానికి వచ్చేసరికి 46 మంది లీడ్లో ఉన్నట్టు కూడా ఇప్పుడు ఆఫీషియల్గా తెలుస్తుంది. కానీ చూడాల్సి ఉంటుంది ఈ 46 మంది ఎటువైపు వెళ్తారు, ఇటు ఇండియా కూటమిక్స్ వైపు మద్దతు తెలుపుతారా లేకపోతే ఎన్డీఏ వైపు మద్దతు తెలుపుతారు అనేది చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది మనకున్నటువంటి సమాచారం ప్రకారం ఖచ్చితంగా చాలా టఫ్ ఫైట్ అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఎన్డీఏ మాత్రం ఈ విధంగా ఊహించలేదు, ఖచ్చితంగా 400 సీట్లు వస్తాయి, ఖచ్చితంగా మేమే అధికారంలోకి వస్తాం, మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం, ఢిల్లీ పీఠంలో మేమే ఉంటామని చెప్పేసి కూడా బీజేపీ భావించింది. కానీ ఇప్పుడు ఇతరులు అంటే ఇతరులు పోటీ చేసినటువంటి వారిపైన ఎక్కువగా బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా వారు, ఇండియా కూటమికి సంబంధించినటువంటి నేతలు వారు పూర్తి స్థాయిలో వారిపైనే ఫోకస్ కూడా పెట్టడం జరిగింది. ఏ విధంగా తమ వైపు లాక్కునే విధంగా
ఆ యొక్క ప్రయత్నాలు కూడా కొనసాగుతున్నాయి కూడా తెలుస్తుంది. కాబట్టి ఇండియా కూటమి మాత్రం ఏది ఏమైనా సరే చివరి మూమెంట్ వరకు చివరి క్షణాల్లో ఈ యొక్క ప్రయత్నాలు చేయాలని చెప్పేసి ఇండియా కూటమి కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ఇదంతా కొంత సస్పెన్స్గానే మారినటువంటి పరిస్థితి నెలకొంది. కానీ బీజేపీ పెద్దలతో కూడా కొంతమందితో మనము మాట్లాడడం జరిగింది. వారు ఒకటే చెప్తున్నారు, ఎట్టి పరిస్థితుల్లో మాత్రం చివరి మూమెంట్ వరకు బీజేపీయే ఎన్డీఏనే అధికారంలోకి వస్తుంది, కాంగ్రెస్ పార్టీకి ఆ మాత్రం ఛాన్స్ లేదని చెప్పేసి కూడా ఎన్డీఏ సంబంధించినటువంటి నేతలు కూడా చెప్పడం జరుగుతుంది. కానీ ఎగ్జిట్ పోల్ వచ్చినటువంటి సమయంలో ఎగ్జిట్ పోల్ ఆల్మోస్ట్ ఆల్ బీజేపీ వైపే చూపడం జరిగింది. దాన్ని ఎన్డీఏ కూటమి సంబంధించినటువంటి వారు తిప్పికొట్టడం జరిగింది. ఇది సరైనటువంటి ఎగ్జిట్ పోల్స్ కా అని మొదటిగానే చెప్పినటువంటి పరిస్థితి జరుగుతుంది. కాబట్టి ఒకసారి రాహుల్ గాంధీ సంబంధించినటువంటి విషయం చూసుకుందాం. రాహుల్ గాంధీ వయనాడ్లో పోటీ చేశారు, ఇది రెండోసారి రాహుల్ గాంధీ గెలుపొందడం జరిగింది. మరోవైపు రాయ్బరేలీలో కూడా రాహుల్ గాంధీ పోటీ చేశారు, అంటే చివరి మూమెంట్ వరకు కూడా రాయ్బరేలీ సంబంధించినటువంటి సీట్ ఎవరికి వస్తుందనేది కొంత చాలా వరకు కన్ఫ్యూజన్గా ఉండే చాలామంది ఎదురు చూశారు. అంటే రాహుల్ గాంధీ పోటీ చేస్తారా, ప్రియాంక గాంధీ పోటీ చేస్తారా అనేది అందరు ఎదురు చూశారు. కానీ చివరి మూమెంట్లో రాహుల్ గాంధీ వెళ్ళి కూడా నామినేషన్ వేసి ఆ రాయ్బరేలీ సీట్ కూడా వారు గెలుపొందినటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి మొత్తం చూసుకుంటే మాత్రం ఇటు యూపీ సంబంధించినటువంటి ప్రాంతం కావచ్చు, మెయిన్గా యూపీ రాయ్బరేలీ అనేది ఆ కంచుకోట కావచ్చు, అక్కడ 3.7 లక్షల పై చిలుకు ఓట్లతోటి రాహుల్ గాంధీ కూడా గెలవడం జరిగింది. ఇక కేంద్ర మంత్రులు సంబంధించినటువంటి విషయానికి వస్తే కేంద్ర మంత్రులు పోటీ చేసినటువంటి వారు ఆల్మోస్ట్ ఆల్ గెలుపొందినట్టు కూడా మనకి సమాచారం ఉంటుంది. ఇంకా పూర్తి స్థాయిలో డీటెయిల్స్ కూడా రావాల్సి ఉంటుంది. కాబట్టి ఇంకా ఇతర ప్రాంతాలకు సంబంధించినటువంటి మండిలో కంగనా రనౌత్ కూడా వారు గెలుపొందడం జరిగింది, 71,000 ఓట్లతో కూడా విజయం కూడా సాధించడం జరిగింది. ఇటు అనేక మంది అంటే చాలామంది బీజేపీలో ఉన్నటువంటి పెద్దలు కూడా కొత్త వాళ్ళని కూడా ఉత్సాహపరిచే విధంగా వారికి కూడా సీట్లు ఇవ్వడం జరిగింది. అందులో వారు కూడా గెలుపొందినటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి కూడా బీజేపీ భావిస్తుంది. కానీ చూడాల్సి ఉంటుంది ఏ విధంగా ఉండబోతుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి విషయం చూసుకుంటే ఎన్డీఏ తోటి టీడీపీ అలయన్స్, టీడీపీ జనసేన, బీజేపీ మూడు కలిసి ఇటు ఆంధ్రప్రదేశ్లో వారు గెలుపొందినటువంటి పరిస్థితి నెలకొంది. ఇటు తెలంగాణకు సంబంధించినటువంటి విషయం చూసుకుందాం, ఇటు బీజేపీ 8 స్థానాల్లో గెలిచాయి, కాంగ్రెస్ పార్టీ 8 స్థానాల్లో గెలిచింది, ఇటు ఎంఐఎం ఒక స్థానంలో గెలుపొందినటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి బీజేపీకి మ్యాక్సిమం సీట్స్ కూడా వచ్చినటువంటి పరిస్థితి నెలకొంది. అంటే గతంలో 2019 మాత్రం తెలంగాణలో బీజేపీకి 4 స్థానాలు ఉంటాయి, ఈసారి మరో 4 స్థానాలు కూడా యాడ్ అయినటువంటి సిచ్యువేషన్ నెలకొంది. ఇక ఆ ఏపీ సంబంధించినటువంటి విషయంలో కూడా ఇప్పుడు ఎన్డీఏకి చాలా ప్లస్ అయింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడుకి వచ్చినటువంటి మెజారిటీ కావచ్చు, అక్కడ వచ్చినటువంటి సీట్లు ఇప్పుడు ఎన్డీఏకి చాలా వరకు కలిసి వచ్చినటువంటి పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఒక చంద్రబాబు నాయుడు ఇప్పుడు కింగ్ మేకర్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ నెలకొంది. ఎందుకంటే కింగ్ మేకర్ మీన్స్ అంటే ఢిల్లీలో చక్రం తిప్పేటువంటి విధంగా చంద్రబాబు నాయుడు కూడా ఉన్నటువంటి పరిస్థితి నెలకొంది. దేశ రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు ఇప్పుడు మరో రోల్ మోడల్గా అయినటువంటి పరిస్థితి